రేషన్ కార్డుల పంపిణీ ఈకేవైసీ నమోదులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా గురుజాల ఆర్డీఓ పార్థసారథి. పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను 10 రోజుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ఆయన ఆదేశించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల అందేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని ఆయన హితవు పలికారు. రేపు సోమవారం నుంచి మరి రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. రేపు 18వ తారీఖు నుంచి మనకి ఇంకా ఓల్డ్ కార్డ్స్ 19,000 దాకా మన డివిజన్లో పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా న్యూ రైస్ కార్డ్స్ ఇప్పుడు అంటే కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ దాదాపు ఈరోజు పోతే 12,000 దాకా ఇంకా పెండింగ్ ఉంది. అవి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సినవి దాదాపు 8,000 దాకా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు పంచాయత్ సెక్రటరీస్ అది అబ్జర్వేషన్ చేసుకొని డిజిటల్ అసిస్టెంట్ని కోఆర్డినేషన్ చేసుకొని విఆర్ఓ లాగిన్ను ఓపెన్ చేసేసుకొని ఎన్ని ఉన్నాయన్నీ కూడా ప్రింటింగ్ చేసేసి దానికి సంబంధించిన బెనిఫిషరీస్కి అందచేయాలి. ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా 10 డేస్లో కంప్లీట్ కావాలి. మనం ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మనం ఏ రోజుకి ఆ రోజు పర్యవేక్షణ చేయకపోతే మన ప్రజలకి మనం సమానం చెప్పుకోవాల్సిన అధికారులు సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా కూడా తహసీల్దారందరూ కూడా పర్యవేక్షణ చేసుకోవాలి. అదే ఓల్డ్ కార్డ్స్లో 19,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు దాకా చూస్తే మన డివిజన్లో కొన్ని దాచపల్లి మండలం మాత్రం 85% కంప్లీట్ అయింది. తర్వాత మిగిలిన గురజాల్లో అయితే 91%, మిగిలిన చోట 89-90% మధ్యగా యావరేజ్గా మనకి 85 నుంచి 90% మాత్రమే కంప్లీట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో 95% కంప్లీట్ కావాలని జాయింట్ కలెక్టర్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు 8 లోపల కూడా డీలర్స్ అందరితో కూడా మనం మీటింగ్ పెట్టేసాము. వాళ్ళకి లిస్టులు కూడా ఇచ్చాము. లిస్టులు ఇచ్చి కూడా ఈకేవైసీ కనుక ఎక్నాలజ్మెంట్ కనుక డ్రా చేయకుండా ప్రభుత్వానికి సంబంధించిన పవర్ సరఫరాలకు సంబంధించి ఇస్తే వాటిని డైవర్ట్ చేయించిన డీలర్స్ డైవర్ట్ చేసినట్టుగా భావించినట్టు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి కూడా వెనకడే పరిస్థితి లేదు. దయచేసి డీలర్స్ అందరూ కూడా దీని మీద దృష్టి సారించి ఎవరైతే మీ దగ్గరికి వచ్చి బెనిఫిట్ పొందుతారో వాళ్ళందరూ చేస్తారు కూడా ఈకేవైసీ అనే అక్నాలజ్మెంట్ కూడా చేయించవలసిందని